రారా స్వామి రారా అని పాడారు. ఆ స్వామిగాడు ఎవడో రాలేదు, కానీ ప్రిన్సిపల్ నన్ను కూడా చూడకుండా నా మీదకి చెప్పులు రాళ్ళు విసిరారు. నా మెడికల్ బిల్లుకి 3,000, విరిగిన కుర్చీలు బిల్లు 10,000 వదిలి. అలానే డాన్స్ ప్రాక్టీస్ ఆపేయమంటారా అన్నాను? కానీ ఇలాంటి లాగుడు పాటలు పాడితే అక్కడ ఎవరో కూర్చోరు. వేస్తే మంచి బీట్ ఉన్న కత్తి లాంటి సాంగ్ వేయండి. రే మీరు మంచి నాటు బీట్ ఒకటి వేయండి రా. వేస్తే అలా వేయండి, లేకపోతే సైలెంట్గా ఉండండి. ప్రాక్టీస్ చేసిన చాలు, టైం అవుతుంది బయలుదేరండి. మరి కృష్ణుడు, ఇందాక నేను కుర్రాన్ని పంపించానే, చాలా మంచివాడు, ఏమయ్యాడు? వచ్చాడు మేడం, క్లాసికల్ డాన్స్ అనగానే భయపడి పారిపోయాడు. వాడికి అసలు టేస్టే లేదు మేడం. మీరేమండి భయపెట్టి బెదరగొట్టుంటారు? మీకు అసలు అబ్బాయిలను ఎలా మేనేజ్ చేయాలో తెలియదు. నేను వెళ్ళి ఇంకోటి తీసుకురానా? సరే మేడం, మీరు వెళ్ళి ట్రై చేయండి, మేము ప్రిపేర్ అవుతాం. సర్లే, మీరు డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, నేను వెళ్ళి ఓ బగ్రా గాని పట్టుకొస్తా. కమ్ ఆన్ గర్ల్స్, 1, 2, 3, 4. ఓ తెగ చదివేస్తున్నావు కానీ మనకు బయాలజీ లేదు తెలుసా? మనం చదివేది బేకం కాబట్టి. గుడ్ మార్నింగ్. నమస్తే మేడం. మా డ్రామాలో ఓ వేషం ఉంది, మీలో ఎవరైనా చేస్తారా? వద్దులేండి, మీ డ్రామాల్లో ఏసీ వాళ్ళు ఎక్కువ, చూసి వాళ్ళు తక్కువ. 16 మంది అమ్మాయిల మధ్య ఒకటే మగ వేషం. అంత గొప్ప వేషమా మేడం? రే వద్దు, బక్కరా అయిపోతావు. మేడం కొంప తీసి కూచిపూడి భరతనాట్యం ఆ టైప్ కాదు కదా? అబ్బే, మైకేల్ జాక్సన్ వేషం. వావ్, అయితే నేనే కరెక్ట్ మేడం. రే వద్దురా. రే 16 మంది వెయిటింగ్ అక్కడ. మేడం, అమ్మో మేడం, వద్దు మేడం, వద్దు మేడం, వద్దు మేడం. సార్, కాపాడండి సార్. నేను మాత్రం మా కులం జయకృష్ణుడనే చెప్పాను. వీడు వింటర్లోనే స్పెల్లింగ్ మిస్టేక్. ఏమైనా సరే వీడి వేషం వేయాల్సిందే. సార్, లాస్ట్ టైం ఇలాంటి యాసం వేసిన నేనే గుడ్లు టమాటాలు కొట్టాను సార్. ఇప్పుడు నేను అదే యాసం వేయమన్నారు సార్. దొంగ వెధవా, నా మీద కూడా కొట్టావు కదా. అయినా మేడం, ఈ రోజుల్లో ఇలాంటివన్నీ ఎవరు చూస్తున్నారు చెప్పండి? సినిమాలో పాట నచ్చకపోతేనే కుర్రాళ్ళు ఫిష్. టీవీలో ప్రోగ్రామ్ నచ్చకపోతే ఛానల్ మార్చేస్తున్నారు. నా మాట వినండి మేడం, ఇవి చేతులు సత్యకుండా చెప్పలేవా? భాష ఉంది కదా, తెలుగులో చెప్పు. తెలుగులో మాకు తెలుసు బాబు, తెలుగులో మీరు ఎట్టా పాస్ అయ్యారో మాకు గుర్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో మేమే కదా మీకు దేవానంద్. ఏంటి మేడం ఇప్పుడు ఇలాంటి వేషాలు ఎవరు చూస్తారు? వేస్తే మంచి బీట్ ఉన్న కత్తి లాంటి సాంగ్ వేయండి. మీరు మంచి నాటు బీట్ ఒకటి వేయండి రా. ఏంటి ఎగేసుకొస్తున్నావు, స్పీచ్ ఇద్దామనా? అవును సార్, ప్రజలు నాకు మీరే ఇచ్చారు కదా సార్, కనీసం స్పీచ్. ఐఎమ్ ఎ గ్రేట్ ప్రిన్సిపాల్ అండ్ యువర్ టుంబ్రీ లెక్చరర్. బి ఇన్ యువర్ లిమిట్స్, అండర్స్టాండ్? అర్థమైంది సార్. పాపం పెద్ద స్పీచ్ ఏదో రాసుకొచ్చినట్టున్నావు తెలుగు. అవును సార్. ఈ రోజుల్లో తెలుగు స్పీచ్ ఏంటయ్యా? ఐఎమ్ సారీ, చదువులో నువ్వు కొంచెం వీక్ కదా. ఓ పని చేయవా, నా స్పీచ్ చేయక నీ స్పీచ్ కానిచ్చుకో. అప్పుడు ఇంకెవరు ఉంటారు సార్? సార్ ఉపన్యాసం సార్, మీరు ఆంగ్లంలో ప్రసంగించండి, నేను దాన్ని ఆంధ్రీకరిస్తాను. ఆంధ్రీకరించటం కాదు, అనువదించటం. నువ్వేమన్నా ఎక్స్ట్రా చేసావనుకో, నువ్వు ఉండవు, నీ శోభన్ బాబు. వస్తాడు అబ్బాయి, వస్తాడు. మై డియర్ స్టూడెంట్స్, ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా, అనురాగ దేవతలారా. దేవతలు దెయ్యాలు అని నేను అన్నానా? లైట్ గా ఇంప్రూవైజ్ చేశాను సార్. అవసరం లేదు, మక్కికి మక్కి దించు, అనువదించు. అలాగే సార్. టుడే ఈ దినం అవర్ కాలేజ్ డే, మన కళాశాల దినం. యు నో, మీరు కాదు. నాట్ నో, నో కాదు, కాదు, కాదు. ఇట్స్ నాట్ ఎన్ఓ నో, KNOW నో. ఇది కాకు దీర్ఘమిస్తే కా, దాక్కుమిస్తే దూ కాదు. కాకు నావర్తిస్తే క్నా, దూకు నావర్తిస్తే ద్రు, క్నా ద్రు. యు ఆర్ మిస్టేకెన్, మీరు పప్పులో కానేశారు. షట్ అప్, నోరు ముయ్యండి. నాట్ దెమ్, యు. మీరు కాదు, నీవు. నాట్ మీ, యు. నేను కాదు, నీవు. ఓకే ఓకే, కాంప్రమైజ్. సరే సరే సంధి. ద హోల్ కాలేజ్, కాలేజీలో బొక్కబడింది. నాట్ హోల్, హోల్. బొక్క కాదు, బొక్క. మిస్టర్ మన్యం, గౌరవనీయులైన మన్యం గారు అంటే నేనన్నమాట. చూసారా నేనంటే ఎంత గౌరవమో. హోల్ కాలేజా? బొక్కలో కాలేజే. అదే అమృతాన్ని. అయితే నేనే ప్రిన్సిపాల్. నేను రిజైన్ చేసిన కాలేజ్ కాదు, స్టేజ్కి. ఏది ఏమైనప్పటికీ మన ప్రిన్సిపాల్ గారు దయతో తమ ఉపన్యాసాన్ని త్వరగా ముగించారు. లేదే బాబు, నేను ఇంకా మాట్లాడాలి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.